నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ ఎన్నిక శాసనసభకు పూర్తయింది. డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉండాలి అనేది చర్చ నడుస్తుంది. వాళ్ళ మరి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి పొత్తులో ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మరి శాసనసభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది కాబట్టి శాసనసభకి డిప్యూటీ స్పీకర్ ఎంపిక రెండు మూడు రోజుల్లో అంటే ఒక వారం రోజులు జరిగే అవకాశం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్గా మరి ఎవరు ఉండాలి దాని మీద జనసేన పార్టీ రకరకాల పేర్లను అన్వేషిస్తుంది. మరి తెలుగుదేశం కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించారు. మరి జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఎవరు అర్హత ఉన్నవాళ్ళు అనే దాని మీద చర్చ నడుస్తుంది. ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా తాటేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు బయటకు వస్తుంది. మరి ఆయన కూడా జనసేన పార్టీలో 2019లో పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు జనసేన పార్టీకి కమిటెడ్ కార్యకర్తగా పనిచేస్తూ 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు జనసేన పార్టీ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి అపారమైన రాజకీయ అనుభవం ఉంది, ఆర్థిక బలం ఉంది, మంచి వాగ్దాటి ఉంది, మాట్లాడగలరు, సమన్వయంగా సమర్థవంతంగా పనిచేయగలరు. మరి కలుపుపోయే విధానంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత నమ్మకమైన అనుచర గణంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అత్యంత నమ్మకమైన వ్యక్తి, ముఖ్య అనుంగ శిష్యుడు, అనుచరుడు కూడా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖుల దగ్గరికి కావు సామాజిక వర్గం ప్రముఖులతో చర్చలు జరపాలంటే పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పంపించిన సందర్భాలు గతంలో చాలా చూసాం మనం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన పంటుగా ఉన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి వరించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఏదేమైనా అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆ ఏకాభిప్రాయ నిర్ణయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్గా జనసేనకి ఇచ్చినప్పుడు జనసేనలో సమర్థవంతంగా పనిచేయగలగాలి, సామాజిక వర్గాలకి ఒక బీసీకి టీడీపీ శాసనసభ స్పీకర్ ఇచ్చింది, మరి ఒక ఓసీకి మరి డిప్యూటీ స్పీకర్ జనసేన పార్టీకి ఇస్తే ఎలా ఉంటుంది, మరి ఓసీ కేటర్లో మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి డిప్యూటీ స్పీకర్ ఇస్తే గౌరవంగా ఉంటుంది, సీనియరు, పెద్ద మనిషి కాబట్టి ఖచ్చితంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఒక వారం రోజుల్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేనాని మనసులో బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మరి డిప్యూటీ స్పీకర్ పదవికి ఎవరి పేరు అనేది జనసేనాన్ని బయటకు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పేరులో మరి నిన్న మొన్నటి వరకు జరిగిన లోకం మాధవి పేరుతో పాటు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పేరు అధికారికంగా అతి త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అతి త్వరలో ఈ నిర్ణయం. మరి డిప్యూటీ స్పీకర్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఛాన్సెస్ ఉందని మనకందుతున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, మేము